పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా మొత్తం వచ్చిన 2500 వడ్ల కలకన్నా 2500 వడ్లు కొంటుందా ఏం చెప్పిండ? ఇప్పుడు 2500 కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని, మరి 80 బాధ్యత ముచ్చట్లని చెప్పి శకలగుల చేసి ప్రజల్ని నమ్మించి ఓట్లేసుకొని ఇలా మళ్ళీ మోసం చేస్తా ఉన్నారు. వడ్లకు 2500 మోసం అయిందా లేదా? మరి రైతు బంధు ఏం చెప్పిండు? 15000 ఇస్తా, ఇప్పుడు వస్తే 10000, మేము వచ్చిన ఇంకొస్తే 15000 అన్నాడు. వచ్చిన అయ్యే 15000 ఎవరు కదా చూడు ఒకసారి అదేం చెప్పిండు? వ్యవసాయ పనులు మొదలయ్య ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే అన్నారా? సంవత్సరానికి ప్రతి వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే ప్రతి రైతుకు ఎకరానికి 15000 ఇస్తా అన్నాడు. పడ్డా ఎవరికన్నా మీకు కోసుకిరా? పడ్డాయా మద్దూర్లా ఎవరికన్నా? మరి 50000 15000 10000 కూడా పుట్టి ఇవ్వకపోయా. ఏమన్నాడు? వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే ఇస్తా అన్నాడు. ఇప్పుడు కోతకు వచ్చినాయి వడ్లు, కల్లాలకు వడ్లు వచ్చినా ఇంకా పురాగ రైతు బంధు పడకపోయా. ఇగో ఇది కథ. పడ్డాయా వడ్లు? వడ్లకు రైతు బంధు వచ్చినాయా? రైతు బంధు రైతులకు రాలే. అంటే దయచేసి ఇక్కడ ఉండేదందరూ రైతులే. నేను ఒక విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నా, కేసీఆర్ ఉండగా రైతులకు ఏ మాట ఇచ్చినా చేసిండు. ఓట్ల ముందు చెప్పలే మనం, ఎలక్షన్లలో చెప్పలే, ఓట్ల కోసం చెప్పలే, ఓట్లు అయిపోయినాక చేసిండు కేసీఆర్. అసెంబ్లీలో చెప్పిండు ఏమని? నేను రైతులకు 24 గంటల కరెంటు ఏడాది లోపల ఇస్తా అన్నాడు. ఒక్క ఏడాదిలో ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. వడ్డీ వచ్చిన కరెంటు 24 గంటల ఉచిత కరెంట్ వచ్చిందంటే దాదాపు 90000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సబ్స్టేషన్లు కట్టి ట్రాన్స్ఫార్మర్లు పెట్టి ఇవాళ మనకు మంచి కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్. అదే విధంగా 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, చెరువులు బాగా చేసిండు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు. ఇవన్నీ కేసీఆర్ గారు ఇచ్చిండు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చిండ్రో దయచేసి మీరు ఆలోచించండి. 6 ముచ్చట్లు చెప్పిండు రైతులకు, ఒక్కటి కూడా చేయలే, మొండి చేయి చూపించింది. 2 లక్షల రుణమాఫీ మోసమా కాదా? 2 లక్షల రుణమాఫీ, 15000 రైతు బంధు, వడ్లకు 500 బోనస్, కౌలు రైతులకు 15000, వ్యవసాయ కూలీలకు 12000, 24 గంటల కరెంటు. మరి అన్ని మోసమే కదండి. ఒక్కటని ఇచ్చినట్ట రైతులకు 100 రోజుల్లో ఇస్తామండ్రి. ఇవాళ మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే విధంగా పాపం అవ్వా తాతలకు, ముసలోళ్లకు 4000 పింఛను ఇస్తామన్నారు. వచ్చిన ఆడేవాళ్ళకన్నా జర చూపిపోయి అది కూడా వస్తుంది, 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 ఖాతాలు వస్తాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దగా 2006 ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెంచాను వస్తాయి. పడ్డాయే 4000? ఎవరికైనా మీ అమ్మకో నాయనమ్మకో తాతమ్మకో ఒకరు కూడా వల్లే? అయితే దయచేసి ఆలోచన చేయండి. అవ్వ తాతలను కూడా మోసం చేసిండు, మహిళల్ని మోసం చేసిండు. 4000 పింఛను ఇస్తామన్నారు కానీ జనవరి నెలలో ఒక్క నెల ఇచ్చే 2000 కూడా ఎక్కొట్టింది. నడిమిట్లో ఒక నెల 2000 కూడా పోయింది. ఎందుకంటేదో సామెత ఉండే, అన్న వస్త్రానికి కొత్త ఉన్న వస్త్రం పోయిందని. 4000 కాసేపట్ల జనవరిలో 2000 కూడా ఎక్కొట్టింది. అంటే పెన్షన్లు ఇస్తామని పేదలను కూడా మోసం చేసిండు. ఇక మహిళలు అక్క చెల్లె వాళ్ళకేం చెప్పిండ్రు? 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చినట్టు నెలకు 2500 బ్యాంకులలో వేస్తామన్నారు. చూద్దాం ఒకసారి అది కూడా బెటర్ అబ్బాయి. ఆయన దగ్గర నగలు ఉంటేనే బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి
నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట శుద్ధం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని అమ్మకి మీ భార్య గీత పడ్డాయా, మీ బిడ్డ గీత పడ్డాయా? ఏం చెప్పిండు, ప్రతి నెల 2,500 వచ్చే నెలకేదే ఇస్తా అన్నాడు. అంటే డిసెంబర్కే, ఇప్పుడు 4 నెలలే. అంటే ఒక్కొక్క మహిళకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. పడ్డదా లేదా? 4 నెలలు అంటే 2,500 లెక్క పెట్టి ఎంత అవుతుంది? 10,000. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఓట్లు వేయడానికి వస్తే మా అక్క జల్లలకు బాకీ పడ్డ 10,000 ఇచ్చినాకనే ఈ ఎంపీ ఎన్నికల్లో మీరు ఓటు అడగాలని చెప్పి మీరు కోరాల్సినటువంటి అవసరం ఉంది. 10,000 బాకీ వాళ్ళే పింఛన్ దారులకేమో 8,000 బాకీ పడ్డారు. 2,000, 4,000 చేస్తామన్నారు కదా. అవ్వాతాతలకు 8,000 బాకీ పడ్డారు, అక్క చెల్లెళ్లకు 10,000 బాకీ పడ్డారు. గవి ఇచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి. గా నిరుద్యోగ యువత చదువుకున్న పిల్లలకు కూడా మోసం చేసిండ్రు. ఏమన్నారు, ఉద్యోగం వచ్చేదాకా నెలకు 4